డబ్బు ఉన్నోడేమో మీరు అన్నట్టు పోయి నారాయణలో ఏదో నా నా పిల్లలు కష్టపడుతున్నారు, మిడిల్ కూలి పని చేసేనా పంపిస్తారు, కొద్ది గొప్ప కొంచెం ఉంటే. అసలే లేని వాళ్ళ సంగతి ఏంది, చదువుకోవాలి. తాండాలలో ఇప్పుడిప్పుడే తాండాల నుంచి కూడా స్కూల్ పోతారు. ఇప్పుడు నేను కొడంగల్ పోయినా అక్కడ 3 తాండాలు, మొత్తం 5 తాండాలు. వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రకృతి, పచ్చని పొలాలు, వాళ్ళ ఇల్లులు. ఇప్పుడిప్పుడే మా పిల్లలు స్కూల్కి దోలుతున్నామమ్మ, మేము ఎక్కడికి పోవాలి, ఊరేసుకొని చావాలన్నా మమ్మల్ని చంపేసి మా శవాల మీద కట్టమనండి ఫార్మాసిటీ అని వాళ్ళు ఏడుస్తున్నారు. సో అంటే వాళ్ళ నెక్స్ట్ ఎట్లా అంటే పాచ పనికి పోవాలన్నా దీని ఉద్దేశం. వాళ్ళ పరిస్థితి ఏంది, పేదోళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు గ్రూప్ వన్ లో రిజర్వేషన్ లేదు, అంటే మెయిన్ స్ట్రీమ్ పోటీలో వాళ్ళు రావద్దు, అసలు ఎక్కడ కనబడద్దు. ఒక నారాయణ చైతన్య చదివిన వాళ్ళే కనబడాలి ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది పేదోళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో వేస్తుంటారు, వీళ్ళు కాంపిటీషన్ కి వస్తారు స్పోర్ట్స్ లో. ఈ రోజు చైతన్య గాని నారాయణ ఆమె గాని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కలే కదా. రెసిడెన్షియల్ స్కూల్ నూనామత్ పూర్ణ ఎక్కింది, వీళ్ళు ఎక్కలే కదా, కాబట్టి అది ఉండద్దు. అటువంటి వాళ్ళు ఉండదు, ఇంకా తయారైతారు అని చెప్పి భయం పట్టు ఉండద్దు. అలా చాలా మంది ఒక రంగం కాదు, చాలా మంది ఉన్నారు. ఇదో ఐఐటి ర్యాంకులు కొట్టిన వాళ్ళు, జనరల్ లో కొట్టినరు, ఎంసెట్ కొట్టినరు, ఇట్లా చాలా విధాలుగా కొట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజు అసొంతలు కనబడద్దు. మా కళాశాలలు తప్ప ముఖ్యంగా ఆంధ్రాలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందో, ఇలా రేవంత్ రెడ్డి వచ్చిందో, నేను మర్చిపోయింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్, ఇది టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది. అంత టీడీపీ వాళ్ళే, అంత టీడీపీ నడిచేది చంద్రబాబు నాయుడు, టీడీపీ అక్కడ ఆంధ్రాలో ఆయన పని బాగా చేసుకుంటున్నాడు కదా, చేసుకుంటాడు అదే కదా, ఆయన బాగా చేసుకుంటున్నాడు ఆంధ్రాలో. తెలంగాణలో వీళ్ళని చెడగొడుతున్నాడు, తెలంగాణ చెడగొడుతున్నారు. అవును, ఈయన కూడా వాళ్ళ ఏజెంట్ లెక్కనే పనిచేస్తుంది. పోయిన ఈయన మీద ఏమీ లేదు, కామన్ మ్యాన్ కలబడు. ఈరోజు తుఫాను ఖమ్మం పోయిండు, ఒక ఇంట్లో పోయిండు, ఫోటోలు దిగిన వచ్చిండు, 200 కార్లలో పోయిండు, స్వేరా విహారం చేసిండు, షో చేసిండు, అర్థమైందా, ఫోటో సెషన్ అయిపోయింది. నిన్న బట్టి విక్రమార్క కొడుకు బర్త్డే చేసుకుండు, అక్కడనేమో అన్నమో రామచంద్ర అని చెప్పేసి నీళ్ళల్లో ఇండ్లు మునిగిపోయి, గిన్నెలు మునిగిపోయి, వంట సామాన్లు మునిగిపోయి, గ్యాసులు మునిగిపోయి, ఆకలితో వాళ్ళు ఉంటే ఈయన కొడుకుతో బర్త్డే చేసుకుంటాడు. అదే బర్త్డే పైసలతో వాళ్ళకు ఒక పొట్టము కనీసం ఒక ఏది మన బిర్యానీ పొట్టం కాదు, పులిహార పొట్టం అని ఇవ్వచ్చు కదా. నువ్వు ఇచ్చినావు, నువ్వేమో ఇక్కడ ఉండి బర్త్డే చేసుకుంటావు, నీ కొడుకు పుట్టినరోజు చేసుకుంటావు, అక్కడ అక్కడ వాళ్ళకేమో కనీసము పరామర్శించావు. ఖమ్మం నుండి ఇంత మంది మంత్రులు ఉన్నారు సార్, ఆయన ఏమో బైక్ స్టంట్ వేసి దెబ్బ తగిలించుకుంటారు. పొంగులేటి ముగ్గురు ముత్తైదులు, రియల్ గా ముగ్గురు ముత్తైదులు లెక్క ఎట్లా మీటింగ్ తయారు కాగానే. మీరు కమ్మల మీటింగ్ అయింది ఒకటి హైలైట్ మీటింగ్, ఓకే, కమ్మలది మీటింగ్, ఇలా కమ్మల మీటింగ్ లా ఒక్కడు కూడా కమ్మలు పోలే. రేవంత్ రెడ్డి, కోమారెడ్డి, ఎంకర్ రెడ్డి, తుమ్మల కూడా లేడు, పక్కన ఈ రెడ్డి ఉత్తమ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన పొంగులేటి. ముగ్గురు రెండు పై ముత్తైదు లెక్క వరుసగా కూర్చున్నారు చౌదరి, అలా రేణుకా చౌదరి లేదు, తుమ్మల నాగేశ్వరరావు లేదు. అంటే మనం అంటున్నాం కదా, ఈ రోజు అన్ని కూడా ఇంట్లో ఎక్కడెక్కడ అన్ని హైజాక్ చేసి ఈ రోజు వాళ్ళు కూర్చున్నారు. ఇంత మంది మంత్రులు ఉన్నారు, అరే వాళ్ళకు పుల్యాల పొట్లం ఇయ్యాలి, ఒక అన్నం ఇయ్యాలి. అట్లీస్ట్ లాస్ట్ టైం అయినా జర బాగుండే కదా, ఇప్పుడు వీడు ఇది కూడా పట్టించుకుంటలేదని వాళ్ళందరూ ధర్నా చేసి మళ్ళీ ఇంకో ఆకలి అన్నందుకు పోలీసులు లాఠీ చార్జ్ ఏందో అర్థం కాలేదు. అంతే లాఠీ చార్జ్ చేయడం వల్ల మీద అంతే చెప్తున్నా కదా, ఇవాళ మళ్ళీ ఒకసారి ఇవాళ ఎట్లా కాంగ్రెస్ వల్ల నువ్వు ముఖ్యమంత్రి పదవికేళ్ళు కూడా విస్తుంటు, కాబట్టి నేను కనబడ పూట పోతే ఈ పార్టీ ప్రతిష్ట మొత్తం తీయాలని. సరే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకవేళ తీసేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రులు రాజగోపాల్ రెడ్డి ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి మొన్న ఏదో అన్నాను ముఖ్యమంత్రివే అని చెప్పి ఏదో కొంచెం లేపిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. భట్టి గారు ఏమో నెక్స్ట్ నేనే సీఎం అని భట్టి గారు ఆశపడుతున్నారు.